సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దేశంలోని అతిపెద్ద అర్బన్ ఎకో పార్క్ అయిన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ పక్కనే 26,000 ఎకరాల్లో మంత్రులు కేటీఆర్ శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన జంగిల్ సఫారీకి పర్యాటకులు తరలి వస్తున్నారు. 2 రోజుల క్రితం కర్ణాటకలోని రాయచూరు నగరానికి చెందిన కొందరు పర్యాటకులు జంగిల్ సఫారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాల్లో పర్యటించారు. పర్యటనలో వారు ఆశ్చర్యంగా దగ్గర నుంచి 2 చిరుత పులులను తిలకించారు. ఎంతో సంతోషంగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. మహబూబ్ నగర్ కేసీఆర్ జంగిల్ పార్క్ వచ్చినాము. మేము వచ్చేటప్పుడు 2 చిరుతలను చూసినాము. చాలా హ్యాపీగా అనిపించింది. మేము రాయచూరు నుంచి వచ్చినాము. మేము టోటల్ ఫ్యామిలీతో సహా అందరు వచ్చినాము. అందరు బాగా చూసి అందరు ఎంజాయ్ చేసినాము. ఎవరు భయపడలేదు. బాగుంది. డ్రైవర్ కూడా సేఫ్ జర్నీ చేపించినారు ఆయన. అవి వచ్చినాక బండి ఆపి అందరికి చూపించినారు. చాలా మంచి కనిపించింది. బాత్ కర్మ ನಾವು ಇಲ್ಲಿ ಮಹಬೂಬ್ ನಗರ ಕೆಸಿಆರ್ ಪಾರ್ಕ್ ಪಾರ್ಕ್ನಾಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇದು ನೋಡೋಕೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಎರಡು ಚಿರತಪುಲಿ ಅದನ್ನು ನೋಡಿದ್ದೀವಿ. ಚೆನ್ನಾಗಿ ತುಂಬ ಅಡ್ವೆಂಚರ್ ಆಗಿದೆ. ಇದು ನೀವು ವಿಸಿಟ್ ಮಾಡ್ಬೋದು. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಸ್ವಲ್ಪ ಬೇಗ ಬಂದರೆ ನಿಮಗೆ ನೋಡೋಕ್ಕೆ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಕ್ಲೈಮೇಟು, ನೇಚರು ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ.